भक्ति वेदांत स्वामी प्रभुपाद की जाय। भगवद गीता आविर्भाव अतिथि की जाय। वंदेहम श्री गुरु श्रीयुत पद कमलम श्री गुरुन वैष्णवांश श्री रूपम साग्र जातम सहगन रघुनाथान्वितम तम सजीवम साद्वैतम सावधूतम परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री राधा कृष्ण पादान सहगन ललिता श्री विशाखान्वितांश मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वंदे श्री गुरुन निरतारिणम। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। स्वरेपु भगवद्गीता आविर्भाव तिथि मामूल दी गीता जयंती अंटार। जयंती अंटे ऐक्चुअली कृष्ण जयंती अनाल, कृष्णुडु मात्रं आविर्भविंचिनप्पुडु दानि जयंती अनाल। प्रत्येकमैनटुवंटि नक्षत्रं मनं भगवद्गीता आविर्भाव तिथि अनि मनं अनुकुंटुन्नां। सो मामूलुगा हिंदूलकु भगवद्गीत अंटे तेलुसु, चालामंदि एमनुकुंटारु अंटे हिंदूल योक्क पुस्तकं अनुकुंटारु, ఒక మతపరమైనటువంటి పుస్తకం అంటారు. వాస్తవానికి భగవద్గీత ఇది మతపరమైనటువంటి పుస్తకం కాదు. ఇది ఇది సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక పుస్తకం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, రకరకాలైనటువంటి అయితే మతాలు అయితే ఉన్నాయో అవి సామాన్యమైనటువంటి జనులు వాళ్ళు పేరు పెట్టుకున్నటువంటి మతాలవని. ఉదాహరణకు హిందూ అనే పేరు ఎలా వచ్చిందంటే అక్కడ సింధు నది దగ్గర నివసించేటువంటి సింధు అని పిలవాలి, కానీ వాళ్ళకు సరి అయినటువంటి ఉచ్చారణ రాకుండా హిందూ అని మారిపోయింది అనమాట. అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించే వాళ్ళను హిందువులుగా మారిపోయారనమాట. ప్రజలు ఎక్కువ శాతం నదుల దగ్గర నివసించేవాళ్ళు, ఎందుకంటే అక్కడ నీటి వసతి, వ్యవసాయం పరివాహక ప్రాంతాల్లో ఉండేవాళ్ళు. నాగరికత ఎక్కువ నదీ తీరాల్లో ఉంటుందన్నమాట. సో అదొక మతంగా మారిపోయింది. కానీ ఒక మతం అనేది ఒక రాజకీయంగా దాన్ని మార్చేశారు. మతానికి నియమ నిబంధనలు కూడా వాళ్ళకు లేవు. కానీ ఇక యాక్చువల్లీ మనందరి మతం ఒకటే మతం. మనందరం కూడా కృష్ణుని యొక్క సేవకులం. మన యొక్క సహజమైనటువంటి స్వభావం భగవంతుని సేవ చేయడం, భగవంతుని ప్రేమించడం. కానీ దురదృష్టవశాత్తు వీళ్ళ యొక్క మతం అనే పేరుతో అంత కూడా అది రాజకీయంగా మార్చేశారనమాట. ఈ యొక్క భగవద్గీతను కూడా రాజకీయమైన పుస్తకంగా మార్చేశారు. కానీ ఈ యొక్క భగవద్గీత అనేది సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేటువంటిది. ఇది 5000 సంవత్సరాల క్రితమే కాకుండా కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జున్ చెప్పింది కాకుండా సూర్యునికి వివస్వానికి వివరించినటువంటిది. ఇది అంతకుముందు కూడా ఇది ఒక భగవద్గీత ఉంది. సూర్యుకు భగవద్గీత సాక్షాత్ కృష్ణుడు ఇచ్చిన దివ్యమైనటువంటి జ్ఞానం. ఇది సనాతన కాలం నుంచి ఉన్నటువంటి ఒక జ్ఞానం. ఇది ఎవరో తయారు చేసినటువంటిది కాదు. ఇది ఈ విధంగా వేదాలు ఎవరో రాయలేదు. అంటే వేదాలు వ్యాస అంటే డివైడ్ చేశారు వేరువేరుగా. కానీ వేదో నారాయణో సాక్షాత్ వేదాలు నారాయణ యొక్క నుంచి వచ్చాయి, అనక శ్వాస నుంచి. అదేవిధంగా సాక్షాత్తు కృష్ణుడు నుంచి వచ్చినటువంటిది ఒక భగవద్గీత. సో భగవద్గీత అనేది ప్రతి ఒక్కరు చదవాల్సి. అందుకనే మా యొక్క అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాల వారు, భక్తి వేదాంత స్వామి ప్రభుపాల వారు ప్రపంచం మొత్తం వెళ్ళేసి ఒక భగవద్గీత యథాతథం భగవద్గీతను ఆయన ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ యొక్క భగవద్గీత 76 భాషల్లో ప్రపంచం మొత్తంలో ఎంతోమంది ఈ యొక్క భగవద్గీతను చదువుతూ ఉన్నారు, దాన్ని ఒక ఆదేశాలను పాటిస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఉన్నారు. సో ఈ యొక్క భగవద్గీత చదవడం అనేది చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరు చదవాలి. ఎందుకంటే ఇక మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి మనం శాస్త్రం యొక్క ఆదేశాలను మనం పాటించాలి, భగవంతుని యొక్క ఆదేశాలను మనం వినాలి. అప్పుడే మన యొక్క నియమ నిబంధనల ప్రకారం మనుష్య జన్మ సార్థకం అవుతుంది. లేదంటే కేవలం జంతువులాగా
ఎట్లాంటి నియమ నిబంధనలు లేకుండా మనం ఈ యొక్క పాప జీవితంలో పడిపోయి ఆ నరకానికి మనం దారి వేసుకోవడం. సో మనం మొత్తం భగవద్గీత అన్ని ఉపదేశాల గురించి మనం మొత్తం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ రేపు కుర్మ గ్రామంలో వర్ణాశ్రమ కళాశాలను ప్రారంభిస్తున్నాం. అది ఏ విధంగా భగవద్గీత ఆదేశ ప్రకారం మనం చేస్తున్నాం, దాని యొక్క ప్రయోజనమేమి, ఎందుకు మనం ప్రారంభిస్తున్నాం, దాని ఎలా ఉంటుంది, దాని గురించి మనం చర్చిస్తాం. ముఖ్యంగా భగవద్గీత యొక్క ఉద్దేశ్యం ఇక్కడ ప్రభుపాల వారు చెప్తున్నారు. భగవద్గీత ఉపోద్ఘాతంలోనే చాలా స్పష్టంగా ఇచ్చారు. భగవద్గీత యొక్క ఉద్దేశ్యం భగవద్గీత యందే తెలుపబడినది. మనం ఏదైనా ఔషధం సేవించవలసి వచ్చినచో ఆ ఔషధం చీటిపై లిఖించబడిన సూచనలు అనుసరించవలసి ఉండదు. మనకు తోచినట్లుగా కానీ స్నేహితుని సూచన ప్రకారం కానీ ఆ ఔషధం వాడజాలం. దానిని కేవలం ఔషధం చీటిపై గల సూచనలు అనుసరించి కానీ లేదా వైద్యుని సూచనలు అనుసరించి కానీ స్వీకరించవలం. అదేవిధంగా భగవద్గీతను సైతం దాని వక్త యొక్క సూచన అనుసరించి గ్రహించుట లేదా అంగీకరించుట కావించవలను. భగవద్గీత పలికినది శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలని ప్రతి పూట అందు అతడు దేవాది దేవునిగా పేర్కొనబడినాడు. సో ఇక్కడ భగవద్గీత యొక్క ఉద్దేశ్యం ఏమంటే ఈ యొక్క భౌతిక అస్తిత్వం నుంచి మనం బయటపడి జన్మ మృత్యు జరాబాద నుంచి బయటపడి విలువైనటువంటి ఒక మానవ జన్మను సార్థకం చేసుకోవడం. సో ఇక భగవద్గీతను ఎలా మనం ఆచరించాలనేది ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు ఉదాహరణ ఇస్తున్నారు. మనం వైద్యుని దగ్గరికి వెళ్తాం, ఆయన ఔషధం కోసం చీటీ ఇస్తారు, ప్రిస్క్రిప్షన్, దాని ప్రకారం మనం మందులు తీసుకుంటాం. ఏ విధంగా దాన్ని వాడాలి, మనకు నచ్చిన విధంగా మనం వాడడానికి లేదు. సో ఇక్కడ కృష్ణుడు మనం ఇక్కడ పవిత్రం కావడం కోసం తిరిగి భగవద్దాం వెళ్ళడం కోసం ఇక సృష్టిని సృష్టించాడు. ఇక సృష్టి యొక్క విధానం ఎలా నడుస్తుంది, ఇక్కడ ఏ విధంగా మనం మన యొక్క విధులను మనం నిర్వర్తించాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఉదాహరణకు భగవద్గీతలో మొత్తం కృష్ణుడు అర్జునికి నీ యొక్క విధ్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి అని చెప్తున్నారు. నువ్వు విధ్యుక్త ధర్మాన్ని నువ్వు విడనాడితే నీకు నరకలోక ప్రాప్తి అవుతుంది. నువ్వు క్షత్రియుడు, క్షత్రియుని యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించాలి. నీకు ఆ యొక్క ప్రతిపాలనతో నీకు పని లేదు, ఒక కర్మకు బంధించే అవసరం లేదు. నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నా యొక్క ఆజ్ఞ కొరకు నువ్వు ఈ యొక్క డ్యూటీని నువ్వు నిర్వర్తించాలి. సో చాలామందికి అర్థమవుతుంది భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు డ్యూటీ చేయాలా, డ్యూటీ చేయాలా, డ్యూటీ చేయాలనేసి. మనం మన కర్మ మనం చేయాలా, తప్పకుండా కర్మ అనేది చేయాలనేసి అందరికీ తెలుసు. కానీ మన కర్మ ఏమి, ఆ డ్యూటీ ఏమి? ఇక ప్రత్యేకంగా నాలుగు వర్ణాలు ఇవ్వబడ్డాయి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. తర్వాత నాలుగు ఆశ్రమాలు ఇవ్వబడ్డాయి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో వేరు వేరు వర్ణాలకు, వేరు వేరు ఆశ్రమాలకు ఆ యొక్క నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి. సో ఇక వర్ణాలు, ఆ వర్ణాల ప్రకారమే విద్యుక్త ధర్మం అనేది ఉంటుంది. సో మన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించమన్నప్పుడు మన ధర్మం మనకు తెలిసి ఉండాలి. అంటే ఇక వర్ణం ఎలా ఉంటుంది, చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగశ గుణాన్ని బట్టి కర్మను బట్టి ఇది విభజించబడింది. సో ఎందుకంటే బ్రాహ్మణులు వాళ్ళు సత్వగుణంలో ఉంటారు, పఠన్ పాఠన్ యజన్ యాజన్ ధాన ప్రతిగుణ. క్షత్రియులు వాళ్ళు రజోగుణంలో ఉంటారు, వాళ్ళు పరిపాలన చేయడం, ప్రజలను రక్షించడం. వైశ్యులు రజోతమో గుణంలో ఉంటారు, వాళ్ళు కృషి, గోరక్ష, వాణిజ్యం. అండ్ శూద్రులు వాళ్ళు తమోగుణంలో ఉంటారు, పరిచర్యాత్మకం. సో ఇక్కడ ఏ విధంగా ఔషధం పైన చీటీ అంటే ఎవరెవరికి ఏ రోగం ఉందో, అంటే ఈ యొక్క గుణం అనేది ఒక రోగం, మనకు వచ్చినటువంటి భవరోగం ఈ గుణాల వల్ల వచ్చింది. ఏ రోగం ఉన్న వాళ్ళు ఏ మెడిసిన్ వాడితే నయమవుతుందో ఆ రోగం ఉన్న వాళ్ళకు భగవంతుడు ఇచ్చాడనమాట. తమో గుణం రోగం ఉన్న వాళ్ళకు కృషి, అది వాళ్ళకు పరిచర్యాత్మకం చేయాలి. రజో తమో గుణం ఉన్న వాళ్ళకు కృషి, గోరక్ష, వాణిజ్యం. తర్వాత పూర్తిగా రజగుణంలో ఉన్నటువంటి వాళ్ళు క్షత్రియులు వాళ్ళు. తర్వాత సత్వగుణంలో ఉన్న సత్వగుణం కూడా ఒక విధంగా ఒకవైన రోగం అన్నట్టు. కానీ శుద్ధ సత్వం అంటే ఈ రోగానికి అతీతమైనటువంటిది. సో ఆ రోగానికి మెడిసిన్ ఇచ్చినట్టు అంటే ఈ యొక్క విద్యుక్త ధర్మాన్ని స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధి లభతే నరః. ఇక్కడ 18వ అధ్యాయంలో కూడా కొన్ని శ్లోకాలు ఇవ్వబడ్డాయి.
ఈ దానిపైన ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. మొత్తం భగవద్గీతలో చూస్తే అదే ఉంటుంది అనమాట. నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, విద్యుక్త ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు అని ఉంటుంది. సో అక్కడ సిద్ధి అనేది వస్తుంది. వాళ్ళ వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి, కర్మను బట్టి వాళ్ళు విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తే వాళ్ళు పరిపూర్ణతను వాళ్ళు సాధిస్తారు. కానీ ఆ యొక్క విద్యుక్త ధర్మాన్ని ఎవరి కోసం? భగవంతుని కోసం, కృష్ణుని కోసం. ఎందుకంటే కృష్ణుడు ఆదేశించాడు ఇక్కడ భగవద్గీతలో. ఆయన కోసమే మనం నిర్వర్తించాలా, దానిపైన ఆసక్తి లేకుండా, దానిపైన ఫలితాలు ఆశించకుండా, కృష్ణుని ప్రీత్యర్థం ఆ యొక్క ధర్మాలను మనం నిర్వర్తించాలి. అప్పుడు మనం పవిత్రత పొందుతాం. ఓకే, మనం ఇప్పుడు భగవద్గీతను ఆచరించడం ముఖ్యం, అది మనం అర్థం చేసుకున్నాం. భగవద్గీతలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆచరించాలి. భగవద్గీత కేవలం పూజ చేసుకోవడం కోసమే కాదు, ఇది గౌరవించాల్సినటువంటి పుస్తకం, దీన్ని పూజించాల్సినటువంటి పుస్తకం. కానీ దీనిలో ఉన్నటువంటి ఆదేశాలను మనం ఆచరించాలి. సో అప్పుడు మరి విద్యుక్త ధర్మం అంటే ఈ యొక్క వర్ణాశ్రమ విధానంలో ఉన్నప్పుడే ఈ యొక్క ధర్మాలన్నీ కూడా అవుతాయి. కానీ ఉదాహరణ కూడా వర్ణ సంకరంగా మారిపోయినంత కూడా ఈ యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి కావలసినటువంటి యొక్క అట్మాస్ఫియర్ లేదు, అట్లాంటి ప్లేస్ కూడా మనకు కావాలన్నమాట. ఎందుకంటే ఇక వర్ణాశ్రమ సముదాయం పూర్తిగా వర్ణ సంకరంగా మారిపోయింది అనమాట. సో అప్పుడు మరి ఎలా మనం విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాం? సో మామూలుగా అందరూ ఏం చెప్తారంటే, ఓకే మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో అదే మన డ్యూటీ, మనం ఏదైతే చేస్తున్నామో దానికోసం, మన డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదైతే చేస్తున్నామో అది డ్యూటీ అంటూ నువ్వు శాస్త్రరహితమైనటువంటి యొక్క కర్మను విద్యుక్త ధర్మం అన్నారు దాన్ని. అది విద్యుక్త ధర్మం అని దాన్ని ఏమంటారు అంటే వికర్మ అంటారు అనమాట, దాన్ని పాపకర్మ అంటారు. అది ఉగ్రకర్మ అని కూడా చెప్పొచ్చు. సో ఆధునిక కాలంలో మొత్తం అదే విధంగా ఉన్నారు, ఎలా డబ్బులు సంపాదించుకోవడమే వాళ్ళ జీవిత లక్ష్యం అనమాట. సో ఆ విధంగా ఎవరే పని దోస్తే ఆ పని చేస్తారు, ఎవరే కార్యాలంటే వాళ్ళు అది నిర్వర్తిస్తారు, జస్ట్ డబ్బులు సంపాదించుకోవడం కోసం. ఎట్లాంటి నియమ నిబంధనలు లేవు. అంటే కేవలం ఇక వర్ణాశ్రమ విధానం అంటే ఇక విద్యుక్త ధర్మమే, విద్యుక్త ధర్మాన్ని ఆచరించడం, దానికి కావాల్సిన నియమ నిబంధనలు కూడా ఆచరించడం. ప్రతి ఒక్క ఆశ్రమానికి బ్రహ్మచారులు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి, వానప్రస్థులు ఎలా ఉండాలి, సన్యాసులు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, రాజు ఎలా ఉండాలి, మంత్రులు ఎలా ఉండాలి, ప్రతిది కూడా ప్రతి వ్యక్తి ఎలా ఉండాలనేసి ఇక్కడ ఇవ్వబడింది అనమాట. ఎన్నో శ్లోకాలు ఉంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాధ్వనస్థిత స్వభావనీతం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్వేషం. పరధర్మం స్వీకరించి దాన్ని సమగ్రంగా వనరించడం కనను అసమగ్రంగా వనరించడం స్వధర్మం నందే నియుక్తం మేలైనది. గుణములను అనుసరించి నిర్దేశించిన కన్నులు ఎన్నడూ నువ్వు పాప ఫలితములు చే ప్రభావితంగా. ఇట్లాంటి ఎన్నో శ్లోకాలు ఉన్నాయి. మొత్తం కృష్ణుడు అర్జునుడికి సమాధానం ఇచ్చే సమయంలో ఎన్నో శ్లోకాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఇక కర్మను అనేది ఆచరించడం, ఓకే అందరికీ తెలుసు భారతదేశం కర్మను ఆచరించాలని, మన కర్మ ఎలా ఆచరించాలనేసి తెలియదు. సో ఆ యొక్క కర్మను శాస్త్రయుక్తంగా ఆచరించాలి. సో దానికోసం శిక్షణ అనేది లేదు. అందుకనే శ్రీల ప్రభుపాల వారి యొక్క కోరిక దీనికోసం, శిక్షణ కోసం ఇట్లాంటి వర్ణాశ్రమ సముదాయాలు ఏర్పడాలి, తర్వాత ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల ప్రారంభించాలనేసి ఆయన ఎన్నో సూచనలు ఇచ్చారు. కొన్ని మనం చదువుతున్నాం ఇక్కడ, ఇది చదువుతాను నేను. ఇది ద పొలిటీషియన్స్ బిజినెస్ విల్ బి ఎక్స్ప్లాయిట్ ద పూర్ సిటిజన్స్ అండ్ దే విల్ బి ఎంబ్రేస్డ్ అండ్ హరాస్డ్ సో మచ్ బై వన్ సైడ్ నో సఫిషియంట్ రెయిన్ దేర్ ఫోర్ స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ద అదర్ సైడ్ టాక్సేషన్ బై ద గవర్నమెంట్ ఇన్ దిస్ వే ద పీపుల్ విల్ బి సో మచ్ హరాస్డ్ దట్ దే విల్ గివ్ అప్ దర్ హోమ్ అండ్ గో టు ద ఫారెస్ట్ Unless they take to Krishna consciousness, they will not be saved. The Varnashram College has to be established immediately. Everywhere, wherever we have got our center, a Varnashram College should be established to train 4 divisions. One class Brahmana, one class Kshatriya, one class Vaishya, one class Shudra. But everyone will be elevated to the spiritual platform by the spiritual activities which we have prescribed. There is no inconvenience even for the Shudras. సో మామూలుగా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళు పేదైనటువంటి ప్రజలను వాళ్ళు మొత్తం దుర్వినియోగం చేస్తారు, ప్రజలంతా దుర్వినియోగం చేస్తారు. వాళ్ళు ప్రజలు ఏమంటే ఒక పక్క రాజకీయ నాయకులతో మోసపోతుంటారు, ఇంకో పక్క వర్షం లేదు, ఇంకో పక్క ఆహారం కొరత అవుతుంది, ఇంకొక పక్క గవర్నమెంట్ అన్ని కూడా టాక్సెస్ వేస్తూ ఉంది పన్నులు. ఈ విధంగా ప్రజలు
ఇంకా వాళ్ళు ఇంట్లో ఉండలేరనమాట, వాళ్ళు చాలా ఒత్తిడికి లోనైపోయి అరణ్యానికి వెళ్దామనేసి అనుకుంటారనమాట. జరుగుతుంది తొందరలో, ఇంకా తొందరగా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది నగరాల్లో ఉన్న వాళ్ళు గ్రామాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు. సో కృష్ణ చైతన్యం తీసుకోకుండా వాళ్ళని మనం రక్షించలేము. సో అందుకనే వర్ణాశ్రమ కళాశాలను మనం స్థాపించాలి తొందరగా, ఎంత వీలైతే అంత త్వరలో. ఎక్కడ అంతటా ఎక్కడెక్కడ మన యొక్క కేంద్రాలు ఉంటాయో అక్కడ ఈ యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపించి 4 విభాగాలను, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, అప్పుడు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక స్థాయికి ఉద్ధరించబడతారు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు కూడా వాళ్ళకు కల్పించాలి. అప్పుడు ఎట్లాంటి అసౌకర్యం ఉండదు. ఇంకా వేరే, సో ఎవ్రీవేర్ ఇన్ ఈచ్ సెంటర్ ద సిస్టమ్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ అండ్ మస్ట్ బి ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ వర్ణాశ్రమ్. ఎట్ ద సేమ్ టైమ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ డివోషన్ సర్వీస్ దెన్ ఇట్ విల్ గో ఆన్ వెరీ నైస్లీ. సో ఇక ఇది ఈ యొక్క పద్ధతిని మనం ప్రవేశపెట్టాలి. అదే సమయంలో భక్తియుక్త సేవకు సంబంధించిన కార్యక్రమాలు కూడా మంచిగా వెళ్ళాలి. బట్ ఇఫ్ యూ షో దాట్ యు ఆర్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్ ఐడియల్ దే విల్ అప్రిషియేట్. మేక్ ఏ స్మాల్ యూనిట్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ షో ఐడియల్ లైఫ్, నాట్ ఐడియల్ లైఫ్, నాట్ ఐడియల్ లైఫ్, ఐడియల్ లైఫ్ షుడ్ బి దే. సో మనం నిజంగా చూపించాలంటే ఆదర్శవంతమైనటువంటి ఒక సముదాయాన్ని, ఒక చిన్న సముదాయాన్ని మనం చూపించాలి. ఆదర్శం లేనట్టు సముదాయాన్ని చూపించడం వల్ల ఉపయోగం లేదు, ఆదర్శవంతంగా ఉండాలన్నమాట. అదే ప్రభుపాల కోరిక. దేర్ షుడ్ బి ట్రైన్డ్ అప్ ఏ క్షత్రియ, దేర్ ఫోర్ వర్ణాశ్రమ్ కాలేజ్ ఇస్ రిక్వైర్డ్ టు ట్రైన్ పీపుల్ హూ ఇస్ ఏబుల్ టు బికమ్ బ్రాహ్మణ, హూ ఇస్ ఏబుల్ టు బికమ్ క్షత్రియ, హూ ఇస్ ఏబుల్ టు బికమ్. ఇన్ దిస్ వే డివిజన్ మస్ట్ బి అండ్ అకార్డింగ్ టు ద క్వాలిటీ అండ్ వర్క్ దేర్ మస్ట్ బి డివిజన్ ఫర్ కోఆపరేషన్. దెర్ ఇస్ ఎ బిగ్ స్కీమ్ దే హ్యావ్ లాస్ట్ దే నో నాట్ నో ఆల్ బంగీస్ చామర శూద్ర దే ఆర్ సింపుల్లీ గివెన్ ఓట్ దట్స్ ఆల్ వేర్ ఇస్ ఎ ట్రైనింగ్. సో క్షత్రియులను తయారు చేయాలి, శిక్షణ చేయాలి. అందువల్ల ఇక వర్ణాశ్రమ కళాశాల అవసరం. ప్రజలను శిక్షణ ఇవ్వడం కోసం, బ్రాహ్మణులుగా తయారు చేయడం కోసం, వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఈ యొక్క విభజన అనేది ఉండాలి. ఎందుకంటే కోఆపరేషన్ కోసం, అందరు కలిసి పనిచేయడం కోసం. ఇది ఒక పెద్ద ప్రణాళిక అన్నమాట, ఇది కృష్ణుడు ఇచ్చిన ప్రణాళిక. అదంతా వదిలేశారు, అంత మర్చిపోయాం. వాళ్ళకేం తెలియదు దీని విషయం. అందువల్ల ఎవరు మిగులుతున్నారంత బంగీలు, చామరలు, శూద్రులు, వాళ్ళందరి నుంచి వాళ్ళు ఓటేస్తారు అంతే. వాళ్ళకేం ట్రైనింగ్ ఇవ్వరు. తర్వాత ఇంకొక ప్లేస్లో 1977 మహాప్రభుస్ ఫీలింగ్ ఆఫ్ కృష్ణ, దేర్ ఫోర్ ఈ టుక్ పార్ట్ ఇన్ రథయాత్ర అండ్ ఇన్వైటెడ్ కృష్ణ కమ్ టు వృందావన్. సో చైతన్య మహాప్రభు అంటే రథయాత్రలో ఎట్లాంటి భావాన్ని కలిగి ఉన్నారని చెప్తున్నారు. ఆయన రథయాత్రలో పాల్గొన్నారు చైతన్య మహాప్రభు స్వయంగా. ఆయన కృష్ణుని ఆహ్వానిస్తున్నాడు వృందావనానికి. సో దిస్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ టుక్ ప్లేస్ ఇన్ కురుక్షేత్ర. రెండు ముఖ్యమైనటువంటి విషయాలు జరిగినాయి కురుక్షేత్రంలో. సో వీ మస్ట్ హ్యావ్ వెరీ బిగ్ టెంపుల్ దేర్ అండ్ ఏ వర్ణాశ్రమ్ కాలేజ్. సో అక్కడ ఒకటి మంచి మందిరం ఉండాలి. అక్కడ ఏంటి రెండు విషయాలు జరిగినాయి, భగవద్గీత చెప్పడం జరిగింది, ఇంకోటి సో తర్వాత వర్ణాశ్రమ కళాశాల ఉండాలి. దిస్ ఈజ్ మై డిజైర్ కృష్ణాస్ డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ భగవద్గీత. ఇట్ షుడ్ బి హిస్టారికల్, ఇట్ ఈస్ హిస్టారికల్. పీపుల్ షుడ్ కమ్ హియర్ యాట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ అండ్ గీత ఈజ్ వెల్ నోన్ ఆల్ ఓవర్ ది వరల్డ్. గీత బిగిన్ విత్ ద వర్డ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సో కురుక్షేత్ర ఇస్ ద సెన్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ధర్మ, వర్ణాశ్రమ ధర్మ, ధర్మంతోనే ప్రారంభమవుతుంది ఇక్కడ శ్లోకం కూడా ధర్మక్షేత్ర అనేసి. ఇది చారిత్రాత్మకమైనటువంటి యొక్క స్థలం, కృష్ణుని యొక్క ప్రత్యక్షమైనటువంటి సూచన. ఆయన ప్రభుపాల చెప్తున్న కృష్ణ, సో ప్రభుపాల చెప్తే ఆయన కోరిక ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల స్థాపించాలి, ఒక మందిరం కట్టాలని నేను చెప్తాను ప్రత్యేక కురుక్షేత్రంలో. ప్రభుపాల చెప్తున్నారు వర్ణాశ్రమ్ కాలేజ్ హెస్ గివెన్ మీ గ్రేట్ ప్లెజర్ అండ్ ఐఎమ్ షూర్ మెనీ డివోటీస్ విల్ కమ్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ క్లాస్ ఐడియా. అంటే ఇక్కడ ఆయన
ఆల్రెడీ ప్రారంభించారు, మేబీ అది చెప్పుంటారు ప్రభుత్వాల వరకు ఇది లెటర్లో. సో ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. తప్పకుండా దీని ద్వారా ఎంతోమంది భక్తులు వస్తారు. చాలా మంచి అభిప్రాయం ఇది. ఇన్ అవర్ ఇండియా ప్లేస్ లైక్ వృందావన్ నైమిషారీనా లైక్ దట్ మెనీ పీపుల్ విల్ కమ్. వర్ణాశ్రమ్ కాలేజ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. ప్రత్యేకంగా వృందావనంలో నైమిషారణ్యంలో ప్రభుపాద మాయాపూర్లో కూడా చెప్పారు వర్ణాశ్రమ్ కాలేజ్ అనేది స్థాపన చేయాలని చెప్తున్నారు. పీపుల్ ఆఫ్ ఐడియల్ క్యారెక్టర్ సే 5%, ద అదర్ 95% బై సీయింగ్ దర్ ఎగ్జాంపుల్ విల్ ఫాలో. ఇన్ అదర్ వర్డ్ ద సెక్షన్ ఆఫ్ సొసైటీ మస్ట్ బి ఐడియల్ క్యారెక్టర్, దట్ ఈస్ ఎసెన్షియల్. సో దేర్ ఫోర్ వర్ణాశ్రమ్ కాలేజ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఆదర్శవంతమైనటువంటి ప్రజలు ఎంతమంది 5% ఉన్నారు. 95% వాళ్ళను చూసి అనుసరిస్తారు, వాళ్ళ యొక్క చెప్పినటువంటి వాక్యాలను వాళ్ళు వింటారు. అందుకనే ఒక సముదాయంలో ఒక భాగం యొక్క కనీసం ఒక భాగం అన్న వాళ్ళు ఆదర్శవంతాన్ని చూపించాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల వర్ణాశ్రమ కాలేజ్ను స్థాపించాలి. ఇఫ్ యూ కైండ్లీ కన్సిడర్ ఆన్ దిస్ పాయింట్ ద వర్ణాశ్రమ్ కాలేజ్ ఈస్ స్టార్టెడ్, ఐఎమ్ ష్యూర్ ద కెయాటిక్ కండిషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ విల్ బి కంప్లీట్లీ సెటిల్డ్ అప్. మీరు ఈ యొక్క విషయాన్ని మీరు చూడండి. వర్ణాశ్రమ కాలేజ్ ప్రారంభించడం అంటే ఈ యొక్క మానవ సముదాయంలో ఉన్నటువంటి అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి చాలా చక్కదిద్దబడుతుంది. సో ఇన్ ద బిగినింగ్ ఇఫ్ యూ స్టార్ట్ వర్ణాశ్రమ్ కాలేజ్ టు టీచ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టు లర్న్ ఎడ్యుకేటెడ్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బై క్వాలిటీ అండ్ వర్క్, దాట్ విల్ బి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. బేసిక్ ప్రిన్సిపల్. సో ప్రారంభంలో మనం ఒక వర్ణాశ్రమ కాలేజ్ ప్రారంభించి ప్రపంచం మొత్తంలో అందరూ తీసుకొచ్చి బ్రాహ్మణుల క్షత్రియ వైశ్యుల శూద్రులుగా వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి కర్మను శిక్షణ ఇవ్వడం. సో ఇది కృష్ణ చైతన్యానికి ప్రాథమిక సూత్రం ఇది. ఇట్లా చాలా ఉన్నాయి ప్రభుపాల వారు ఈ విషయం పైన మాట్లాడినటువంటిది. సో ఇక్కడ పరం పూజ భక్తి వికాస్ మహారాజ్ యొక్క మార్గదర్శకత్వంలో ప్రభుపాల వారి యొక్క ఆదేశాల ప్రకారం ఆజ్ఞ ప్రకారం చిన్న ప్రయత్నం రేపు ఇది యొక్క ప్రారంభమవుతుంది. సో ఇక్కడ ప్రభుపాల చెప్తే 5 నుంచి 10 సంవత్సరాల వరకు గురుకులం ఉంటుంది చిన్నపిల్లలకు వాళ్ళకు నేర్చుకోవడానికి ఎడ్యుకేషన్. తర్వాత 10 నుంచి 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకు వాళ్ళ యొక్క గుణాన్ని బట్టి కర్మను విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం నేర్పించడం ఎలా అంటే ఈ యొక్క జీవన పోషణకు శాస్త్రయుక్తంగా ఎలా మనం జీవించాలి దానికి కావలసినటువంటి గుణాలన్నీ కూడా నేర్పించడం. ఎందుకంటే గుణాలను బట్టి కర్మని అసలు గుణాలు కూడా లేకుండా అయిపోయినాయి సొసైటీలో. సో ముఖ్యంగా ఏంటంటే అందరికీ యొక్క ప్రవర్తన గుణాలను నేర్పించడం, ఏ వర్ణానికి ఏ గుణాలు ఉంటాయనేసి. దాని బ్రాహ్మణులకు క్షమో ధమస్ తపస్సౌచం శాంతి రాజ్యమే విధ జ్ఞాన విజ్ఞానం ఆశ్రిత్యం బ్రహ్మ కర్మ స్వభావజం. సో ప్రతి యొక్క ఆశ్రమానికి ఆ యొక్క గుణాలు ఉన్నాయి వర్ణానికి. సో చాలామంది ఇక వర్ణం అనగానే ఇక కుల వ్యవస్థ అనుకుంటారు. ఇది కుల వ్యవస్థ కాదు, ఇది ఆధ్యాత్మిక దృష్టి. అందరూ సమానమే, అందరూ కూడా భగవంతుని యొక్క సేవకులు. శూద్రులు అంటే తక్కువ, బ్రాహ్మణులు అంటే ఎక్కువ, వైశ్యులు అంటే మిడిల్, అట్లాంటిది ఏం లేదు. అందరూ భగవంతుని యొక్క సేవలో సంసిద్ధి హరితోషణం వర్ణాశ్రమ విభాగ శాస్వానుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధి హరితోషణం. అన్నీ కూడా హరి యొక్క సంతృప్తి కోసం. మనం చూడొచ్చు విదురుడు ఆయన శూద్రుడే. ఎంతోమంది మహాత్ములు వాళ్ళ యొక్క నంద మహారాజ్ ఆయన గొప్ప భక్తుడు కానీ ఆయన వైశ్య వృత్తిని స్వీకరించాడు. ఇట్లా శాస్త్రంలో భాగవతంలో ఎన్నో చూడొచ్చు వాళ్ళ యొక్క వర్ణం తక్కువ ఎక్కువ అని ఏం లేదు ఇందులో. ఎందుకంటే ఇది దైవ వర్ణాశ్రమం, ఇది కుల వ్యవస్థ కాదు. ఇది ఒకవేళ మనం స్థాపించలేదంటే ఇక సొసైటీ అనేది మనం సమాజాన్ని ముందుకు తీసుకుని వెళ్ళలేము ధర్మయుక్తంగా, ధర్మాన్ని ఆచరించకుండా. ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితుల్లో అంతా కూడా ధర్మమే నడుస్తుంది. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, ఒక రోజులోనే ప్రారంభం అంటే ప్రారంభం అవుతుంది, బట్ ఎన్నో సంవత్సరాలు పడుతుంది తిరిగి అంతా కూడా పునరుద్ధరించాలంటే.
కానీ ఇది మనకు ప్రయత్నం చేస్తే ఆచార్యులు ఇచ్చినటువంటి సూచన ప్రకారం క్రమక్రమంగా దశాబ్దాలు పట్టవచ్చు, శతాబ్దం పట్టవచ్చు, సమయం పడుతుంది తిరిగి రావాలంటే. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా నాశనం అయిపోయింది. అండ్ ఇక్కడ అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క అంత అంటే అందరూ కూడా ఏదైనా సిద్ధంగా ఉంటారు గురువు ఇచ్చినటువంటి వృత్తిని స్వీకరించడానికి. ఆ యొక్క వృత్తిని తీసుకునేసి ఆ గుణాలను దాని యొక్క ప్రకారం తీసుకొని గురువుని డిసైడ్ చేస్తాడు ఈ యొక్క వర్ణం, ఈ యొక్క ఆశ్రమం అంతా కూడా. దాని ప్రకారం వాళ్ళకి శిక్షణ జరుగుతుంది. మామూలుగా కాలేజీలో ఏదైతే కాలేజ్ ఉందో, మామూలుగా బయట ఎన్నో కాలేజీలు ఉన్నాయి, కళాశాలలు, అన్నీ కూడా కేవలం వాళ్ళు ఏం నేర్పిస్తారు, మాంసం ఎలా తినాలా, మద్యం ఎలా తాగాల, జూదం ఎలా ఆడాలా, వ్యభిచారం ఎలా చేయాలా, డ్రగ్స్ ఎలా తీసుకోవాలా, ఎవరిని ఎట్లా ఎట్లా దుర్వినియోగం చేసుకోవాలా, పాప కార్యాలను నేర్పిస్తారన్నమాట. అది కళాశాల అన్నది, దాన్ని కసాయిశాల అంటారు. ఇది కళాశాల. ఈ యొక్క ఏదైతే కాలేజీలు ఉన్నాయో దానికంతా కూడా వ్యతిరేకం. అవి వ్యాపార సంస్థలు. అది నేను అంటే చాలా బోల్డ్గా చెప్తున్నాను. ఎవరైతే మేబీ రాజకీయ నాయకులకు కూడా చాలా కళాశాలలు ఉండొచ్చు, ఎంతోమంది ధనవంతుల కళాశాలలు ఉండొచ్చు, అవన్నీ కూడా కసాయిశాలలు. వాళ్ళలో ఉన్నటువంటి యొక్క ఆస్తికత్వాన్ని, వాళ్ళకు భగవంతుని పట్ల ఉన్న విశ్వాసాన్ని, శాస్త్రం పట్ల ఉన్న విశ్వాసాన్ని, ఈ భగవద్గీత పట్ల ఉన్న విశ్వాసాన్ని పూర్తిగా ఖండించి వేస్తున్నారు, వాళ్ళు తీసివేస్తున్నారు అనమాట, వాళ్ళని చంపివేస్తున్నారు అనమాట. వాళ్ళలో ఉన్నటువంటి మానవ ప్రవృత్తిని, గుణాలను చంపివేస్తున్నారు. అందుకని శ్రీల ప్రభుపాల వారు కషాయశాలని చెప్పారు అనమాట. సో ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది, అందరూ ప్రోత్సహిస్తున్నారు, దాని గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. సో అందుకని మన భారతదేశం వైదిక సంస్కృతికి నిలయం, భగవద్గీత యొక్క ఆదేశాలపైన ఇక భారతీయ సంస్కృతి నిర్మించబడింది. అందువల్ల ఇక భగవద్గీత ఆదేశం ప్రకారం రేపు భగవద్గీత ఆవిర్భావ తిథి రోజు తిరిగి మళ్ళీ యొక్క భగవద్గీత సూచనలు సమాజంలో అందరూ ఆచరించాలనే ఉద్దేశంతో ఒక ఆదర్శపూర్వకమైనటువంటి యొక్క శిక్షణ ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ మేబీ 2 నెలల కోర్సు ఉండొచ్చు, 6 నెలల కోర్సు ఉంటుంది, 1 ఇయర్ కోర్సు ఉంటుంది, 6 సంవత్సరాల కోర్సు ఉంటుంది. దీనిలో ఏం సర్టిఫికెట్ రాదు. అంటే కేవలం ఇక్కడ వాళ్ళు శిక్షణ పొందడం, తర్వాత ఆ విధంగా వాళ్ళు జీవనంలో జీవించడం. మామూలుగా బయట ఏమంటే కాలేజీలో చదువుతారు, ఏదో సర్టిఫికెట్ ఇస్తారు సమ్ జీవనాధారం కోసం. ఇక్కడ ఏది నేర్పించినది వాళ్ళకేం నష్టం ఉండదు. 25 ఏళ్ళు చదివిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం రాకుండా వాళ్ళ జీవితం వృధా. మళ్ళీ ఆటోలో నడుపుకుంటారు, లేకుంటే కారు నడుపుకుంటారు, ట్యాక్సీ రిక్షానో నడుపుకుంటారు, కుక్కలాగా కర్మాగారాల పండి తిరుగుతారు అని ప్రభుపాల వారు చెప్తారు. ఎక్కడెక్కడ తిరగాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఎవరికైనా వ్యవసాయం నేర్చుకున్నారంటే వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, ఆవులను భూమిని పెట్టుకొని. ఎవరైనా వడ్రంగి నేర్చుకున్నారంటే కార్పెంటర్ వృత్తి చేసుకోవచ్చు. ఎవరైనా ఏ వృత్తి అయినా, ఎన్నో వృత్తులు ఉన్నాయి, చాలా వందల వృత్తులు ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. ఇంకా ప్రారంభించలేదు, సమయం పడుతుంది దానికి. అంటే కూడా దానికి ఎంతో పరిశోధన, ఎంతో సమయం అవసరం. సో దీనికి అంత డీటెయిల్స్ మళ్ళీ కావాలన్న వాళ్ళు సంప్రదించవచ్చు మాకు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కొందరు, కొందరు విద్యార్థులు ఇక్కడ గురుకులం నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతారు. వాళ్ళందరికీ ఇక్కడ వర్ణ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళకు ఈ శిక్షణ జరుగుతుంది. సో వాళ్ళ జీవితం ఇంకా ఇక్కడే ఉంటుంది. ఎవరైనా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే ఎక్కడో వెళ్ళిపోవాలని ఏం లేదు. వాళ్ళు ఒక 5-6 ఏళ్ళ శిక్షణ పొందిన తర్వాత ఇక్కడే వాళ్ళు వివాహం చేసుకునేసి ఇక్కడే వాళ్ళ వృత్తిని స్వీకరిస్తూ విద్యుక్త ధర్మాన్ని ఆచరిస్తూ భగవంతుని సేవిస్తూ గురువు యొక్క వాక్యాలపై నివసిస్తూ వాళ్ళ జీవితాన్ని ఇక్కడే ఉండొచ్చు. మళ్ళీ ఈ విధంగా వాళ్ళ శిక్షణ పొంది వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా కూడా చేయొచ్చు. దీనికి ఇంకా కొంచెం సమయం ఉంది అందరినీ తీసుకోవడానికి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభమవుతుంది. అంటే దానికంటే ముందు ఇక్కడ ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు 2 నెలలు ఇక్కడ శిక్షణ ఉంటుంది. అది అందరికీ గమనిక సమయం, అబ్జర్వేషన్ పీరియడ్. తర్వాత 6 మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. 6 నెలలు మళ్ళీ ఇంకా అబ్జర్వ్ చేస్తారు వాళ్ళ తర్వాత తీసుకోవడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి అర్హతలు, దానికి కావాల్సినటువంటి నియమాలన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఒక 2-3 రోజులు ఉండేసి తెలుసుకోండి. మామూలు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు ఎట్లా అడ్మిషన్ అనేది, ఫోన్లో చెప్పేటటువంటిది కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఉండదు, ఇక్కడ సదుపాయాలు చాలా సౌకర్యాలన్నీ కూడా సరళ జీవనం ప్రకారం ఉంటాయి.
ఇక్కడ ఫోన్లలో అయ్యారు, స్మార్ట్ ఫోన్లలో అయ్యారు. ఎందుకంటే చాలామందికి చాలా రకాలైనటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి ఆధునిక కాలంలో, చిన్న వయసులోంచి కూడా 5 సంవత్సరాల వయసులోంచి. సో వాళ్ళని గమనిస్తాం, వాళ్ళు ఎట్లాంటి చెడు హ్యాబిట్స్ లేని వాళ్ళు, తర్వాత వాళ్ళు వినయ విధేయులతో ఉన్నటువంటి వాళ్ళను కొన్ని నియమాల ప్రకారం వాళ్ళని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో దానికి కావాల్సిన వివరాలు మళ్ళీ మేము మీకు చెప్తాం, లేదంటే మీరే వచ్చి ఇక్కడ ఉండి దాన్ని తెలుసుకోవచ్చు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జాయ్. భగవద్గీత యథాతథం కీ జాయ్.